డాక్టర్ రవీంద్రనాయకార్ గ్యాస్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగులను ఉద్యోగం నుంచి తీసివేయడంతో ఉద్యోగ సంఘాలు మరియు కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ కరోనా సమయంలో కార్మికులకు అండగా ఉండకుండా ఉద్యోగం నుండి అన్యాయంగా తీసివేయడం దారుణమని ఉద్యోగులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె వెల్లడించారు। అంతే కాకుండా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నియోజకవర్గ ద్రాక్షారామంలో ఈ సమస్య జరిగిన మంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు। ద్రాక్షారామం నుంచి రవీంద్ర ఇండియన్ గ్యాస్ కంపెనీలో 8 మంది కార్మికుల్ని ఈ కరోనా టైంలో వారి జీతాలు అడిగిన కారణంగా వారిని తొలగించడం జరిగిందండి। మరి ఈ కరోనా టైంలో మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వాళ్ళకి పూర్తి స్థాయిలో వారికి కుటుంబాలకి కరోనా టైంలో ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని ఎంతో చక్కగా చూడాలనే ఉద్దేశంతో వారు చెప్పడం జరిగింది। మరి దాన్ని వారు చెప్పిన విషయాలని వాళ్ళని ఉల్లంఘించి వీరిని కార్మికుల్ని ఆ కరోనా టైంలోనే తీసేయడం జరిగిందండి। వారికి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆధారము లేదు। వారు ఈ రోజుకి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర 6వ రోజు నిరసన తెలియజేస్తున్నారు వీరు। మరి వీరికి ఎటువంటి ఆధారం లేదు। వీరు అలాగనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అలాగే మంత్రి గారు వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి వీరందరూ కలిసి। మరి ఆయన ఒక చిరు హాస్యం చేసినట్టు అనిపించింది మాకు। ఎందుకంటే వారు ఒక ఫోన్ చేస్తాం ఫోన్ ఎత్తలేదు, రవీంద్రనాయక్ గారు ఫోన్ ఎత్తలేదు అన్న ఒక చిన్న కారణం చెప్పారు। ఒక మంత్రి గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనంత ఇది కాదు, ఆయన ఉన్న కెపాసిటీకి ఎక్కడున్నా సరే ఆయన ఫోన్ ఎత్తేలా వీళ్ళ సమస్య తీర్చే విధంగా ఆయన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా అలా మాట్లాడేసరికి వీరికి చాలా బాధ అనిపించి అలాగే కలెక్టర్ గారి దగ్గర కూడా లెటర్ ఇవ్వడం జరిగింది। సంబంధిత అధికారులకి ఫార్వర్డ్ చేశారే తప్ప లేదా అన్న విషయాన్ని కలెక్టర్ గారు తెలుసుకోలేకపోయారు। మరి అదేవిధంగా మరి కలెక్టర్ గారికి తెలియలేదు కాబట్టి ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ ముందు వీళ్ళకి టెంట్ వేసుకోవడం జరిగింది। 6 రోజులు బట్టి చేస్తున్న ఇప్పటి వరకు కూడా వచ్చి ఏమైంది సమస్య అని కూడా తెలుసుకోవడం జరగలేదు। మరి వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, వారు ఉన్న పరిస్థితులకి తీసుకోవాల్సిన బాధ్యత అయితే అధికారులది ఉంది, అక్కడ ఉన్న మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారిది కూడా ఉంది కాబట్టి వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి। విధుల్లోకి తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ వారు వెన్నంటే ఉంటుందని తెలియజేస్తున్నాము। అలాగే అక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షులు మరి అయ్యాజీ వేమ గారు కూడా ఈ విషయంలో వెంటనే వాళ్ళని రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళని చూడమని మేము ఇప్పుడే తెలియజేస్తాం వారికి కూడా। కాబట్టి వెంటనే వీళ్ళ విధుల్లోకి తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ వెన్నంటే ఉంటుందని తెలియజేస్తాం।